ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు చూడండి లూకా సువార్త 23:27-29-30 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఏడుచుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాలను కనని గర్భములను పాలు ఇవ్వని స్థానములను చెప్పు దినములు బొచ్చుచున్నవి, అవి మా మీద పడుమని పర్వతములకును మమ్మల్ని కప్పుమని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా నైనా మీ సన్నిధిలో విన్నపములు, విజ్ఞాపనలు చేశాము. పాటల ద్వారా మీ శ్రమను జ్ఞాపకం చేసుకున్నాము, మీ శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాము, నా మా కొరకు పన్న బాధను మేము జ్ఞాపకం చేసుకున్నాము పాటల ద్వారా. ప్రభువా, మా కొరకే నా తండ్రి నా దేవా, మీరు శ్రమ పన్నారు మమ్మల్ని బ్రతికించటానికే, మమ్మల్ని రక్షించటానికే. ప్రభువా నాయన, మీరు ప్రభు ఈ విధముగా మా నిమిత్తము మా స్థానములో మీరు పాపి అయ్యారు, మా పాపం నుంచి విమోచించడానికే, మమ్మల్ని శిక్ష నుంచి తప్పించటానికే మీరు శిక్షకు పాత్రులయ్యారు. తండ్రి నీకు వందనాలయ్యా. మేము మరణించవలసిన స్థానములు మీరు మరణించి మమ్మల్ని మరణం నుంచి తప్పించిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణ అయిన దేవా, మాకు మార్గము సరళము చేశావు ప్రభా తండ్రి యొద్దకి. అందును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రాలు నా ప్రభువా. నాయనా, అనేక మంది ప్రభువా నీ యొక్క రక్తంలో కడగబడాలని, మా పాప దోషములు యావత్తు తీసివేసుకోవాలని, మేము పరిశుద్ధంగా జీవించాలని, పాప క్షమాపణ పొందాలని మా ప్రయత్నాలు మేము చేయుచున్నాక ప్రభువా, నీ సహాయం కోసం చూస్తున్నాం, నీ సహాయం కోసం అర్థిస్తున్నాం. నాయనా, నువ్వు మమ్మల్ని బాగుపరిచే దేవుడవు, మా పాపాలు క్షమించే దేవుడవు, మా మారు మనసు దయచేయగలిగిన దేవుడవు నువ్వే. నీ సహాయం లేకుండా మేము అలవాట్లు మారవు, మా వ్యసనాలు మారవు, మా స్థితిగతి మారదు ప్రభువా, మేము నిజ క్రైస్తవులుగా మార్చలేమో. నీవు సహాయం అర్థిస్తున్నాము ఈరోజు, సహాయం చేయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు హృదయ గర్ధింపు దయచేయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ ప్రేరేపణ కలిగజేయి. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే ప్రభువా మనుషులు మారుతారు. నువ్వు మాట్లాడితే సౌలు పౌలుగా మార్చబడ్డాడయ్యా. నువ్వు మాట్లాడితే ప్రభువా ధనాపేక్ష కలిగిన జక్కయ్య మార్చబడ్డాడయ్యా. నువ్వు మాట్లాడితే ప్రభువా వ్యభిచార జీవితం జీవిస్తున్న సమరేశ్రీ నీ సాక్షిగా జీవించిందయ్యా. నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడి ప్రజలతో. ఈ టీవీ ఛానళ్ళ ద్వారా మాట్లాడదువో,
గొప్ప కార్యము జరిగించండి. దీప్ టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చున్న వారిని, ఈ మైక్ వెంతరం ద్వారా వింటున్న వారిని, ఈ శిబిరంలో ఉన్న వారిని ఒక్కసారి దర్శించు, వారి హృదయాలను తెరువు నాయనా. లూదియా హృదయము తెరిచిన ప్రకారము, 12 మంది శిష్యుల హృదయాలు తెరిచిన ప్రకారము చెరువు నా తండ్రి, ఈరోజు మీరన్న సత్య మాటలను గ్రహించటానికి కృపదయ చేయమని. నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడి ఉండగా నీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో, కూడి వచ్చిన బిడ్డలతో మీరు సూటిగా స్వస్థంగా మాట్లాడిన ప్రభా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము మారుతాం, మా బ్రతుకులు మారుతాయి, మా యసనాలు మారుతాయి, మా స్థితిగతి మారుతుంది ప్రభా. నువ్వు మాట్లాడు ప్రభా, నీ దాసుడిగా నేను మాట్లాడితే ప్రయోజనము లేదు, ఏమి లాభము లేదు ప్రభా. నన్ను ఆధారం చేసుకొని నాతోనూ ఇక్కడ కూడి ఉన్న బిడ్డలతోనూ, ఈ ప్రవచన టెలివిజన్ ఎదురుగా కూర్చున్న వారితోనూ, ఈ మైక్ యంత్రం ద్వారా వింటున్న వారందరికీ కూడా నాయన మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి నీ బిడ్డలకు మమ్మల్ని ఆయుత్తుపరచమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని సేవకులకును పెద్దలకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిలువ యాగము చేయుచున్నప్పుడు, అంటే రోమా ప్రభుత్వం వారు శిక్ష విధించినప్పుడు, ఆ శిక్ష నిమిత్తము అక్కడి వారి యొక్క సిద్ధాంతాల ప్రకారము శిలువ మరణాన్ని శాసించినప్పుడు, ఏ శిలువ మరణాన్ని శాసిస్తే ఎవరికొరకు సిద్ధపాటు చేశారో ఆ శిలువ, ఆ శిలువను వారే యెరూషలేము నుంచి గొల్గొతా అంటే కపాల స్థలమునకు వాళ్ళే తీసుకుని వెళ్ళాలి, ఎత్తుకొని భుజాల మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శిలువ మీద పండబెట్టి చేతులకు కాళ్ళకు మేకులు గుచ్చుతారు. ఆ తర్వాత శిలువను ఎత్తి భూమిని నిలబెడతారు. ఇది రోమా ప్రభుత్వం వారి యొక్క సిద్ధాంతాలు. ఆ ప్రకారమే పిలాతు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఆ రోమా ప్రభుత్వం వారు సైనికులు యావత్తు ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఏ శిలువ మీద వేయాలో, ఏ శిలువ మీద వెరేలా తీయాలో, ఆ శిలువ మ్రాండును ఆయన భుజము పైన ఈపు పైన మోపి కపాల స్థలానికి తీసుకువెళ్తున్నారు. ఆ వెళుతున్నప్పుడు అంతకుముందు కొర్రడాలతో కొట్టారు, మరలా కొర్రడాలతో కొడుతున్నారు, బాధ భరిస్తున్నాడు. ఆ యొక్క ముళ్ళ కేటటము ద్వారా ఆ శిరసు నుంచి ఆ రక్తము కారుతూనే ఉంది. ఆ యొక్క కొరడా చివరిలో ఉన్నటువంటి ఆ ముళ్ళు వల్ల ఎక్కడ కొరడా తగులితే అక్కడ మాంసం ముద్ద ఇరిగిపోతుంది శరీరం నుంచి. ఆ శరీరం యావత్తు రక్తసిద్ధం అయిపోయింది నా ప్రియ సహోదరి సహోదరుడ. ఆ బాధ భరించలేక పడుతూ లెగుస్తూ కపాల స్థలానికి మయుచున్న సమయంలో ఆయనతో పాటు 3.5 సంవత్సరములు సంచరించిన వారు, తిరిగిన వారు, జనము సమూహము, స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆ శిలువను వెంబడించారంట. వారు ఆయన పడుతున్న బాధను చూడలేక రొమ్ము కొట్టుకుంటున్నారంట నా ప్రియ సహోదరి సహోదరుడ. ఆ దృశ్యం చూడటానికైతే నీకు నాకు అదృష్టం లేదు, కానీ వాళ్ళు చూసిన వాళ్ళు ధన్యులు. వారు అలా చూశారు కాబట్టే అనేక మంది దేవునికి యేసుక్రీస్తు వారు రక్షకుడిగా అంగీకరించి ఆయన మహిమను చూడగలిగారు. కానీ మనకు ఆ ధన్యత లేదు. ఆనాడు ఆ స్త్రీలు, ఆ పురుషులు, ఆ జన సమూహము ఆయన చేసిన ప్రసంగాలను విన్నవారు, ఆయన చేసిన అద్భుత క్రియలు చూసిన వారు,
ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూసిన వారందరూ కూడా అనేక మంది అపవిత్రాత్మలు దెయ్యములు వెళ్ళగొట్టిన ఆ సర్వశక్తి గల దేవుడే ఆయేసయ్యే, అనేక రోగాలను బాగు చేసిన ఆయేసయ్యే, అనేక మంది గుడ్డివారి చూపును అనుగ్రహించిన వాడు, కుంటి వారిని నడిపించిన వాడు, చనిపోయిన వారి సైతం బ్రతికించిన వాడు, చివరకు రోజుల్లో వచ్చేలోపు పాపంలో శాపగ్రస్తుడై శిలువ శిక్ష పొంది శిలువ మరణానికి తనకు తానే శిలువ మోసుకొని వీపుమైన మోసుకొని వెళ్తున్న ఆయనను చూసి ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, ఇలపిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆ యొక్క ప్రజలను వెళ్ళి చూశాడు. ఆయన ఎంబటి ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ బాధ పెడుతూ విలపిస్తూ వెళ్తున్నటువంటి యెరూషలేము స్త్రీలను చూశాడు ప్రభు. యేసయ్య చూసి ఈ మాట అంటున్నాడు, అమ్మా నా గురించి మీరు యాడవకుడి, నా గురించి మీరు యాడవకుడమ్మా, ఇదిగో మీ గురించి ఆడవండి, మీ పిల్లల గురించి ఆడవండి అని ఆయన ప్రవచించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆ మాటలని ఈరోజు మనము ధ్యానిద్దాం. ఆయన అన్న ఒక మొదటి మాట ఏంటో తెలుసా? నా గురించి మీరు యాడవకుడి. ఎందుకని ఆ మాట అన్నాడు ప్రభువారు? యేసుక్రీస్తు వారు అంటానికి కారణమేంటి అని వివరాలలోకి మనము వెళ్తే గాన చూడండి, కోరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని యొక్క నీతి అగును, ఆయన యందు దేవుని యొక్క నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపి కాదండి, కానీ ఎవరి కొరకంట? మన కొరకు ఆయనను పాపిగా చేశాడంట దేవుడు. ఎందుకై అంటే ఆయన ద్వారా మనము నీతిమంతులు అవునట్లు ఇక్కడ చక్కటి మాటలు రాయబడినాయి. ఆయన ద్వారా, ఈయన ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భూనివాసులు ప్రజలందరూ కూడా వారి పాపం నుంచి ముక్తి పొంది వారు నీతిమంతులు అగునట్లు దేవుడు ఆయన పైన నీ పాపము నా పాపము ప్రజలందరి పాపము ఆయనపై మోపగా ఆయన శాపగ్రస్తుడయ్యాడు, ఆయన పాపి అయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఎవరైతే పాపియో వాళ్ళు శాపగ్రస్తుడు అవుతాడు, శాపగ్రస్తుడు అవుతాడో ఆయన శిక్షకు పాత్రుడు అవుతాడు. ఆ యొక్క శిక్ష పాత్రుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ప్రభు ఏర్పాటు చేసిన సమయము. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పాపము నుంచి విమోచించడానికి ఆయనను పాపిగా చేసిన సమయం అది. అందుకంటాడు నా గురించి మీరు యాడవకూడదు, ఎందుకంటే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను, అందుకే నా గురించి మీరు యాడవకూడదు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సార్, పేదరు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. పేదరు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బతికింపబడి పాపముల విషయములో. ప్రైజ్ లార్డ్. మన పాపముల విషయంలో ఒక్కసారే ఆయన శ్రమ పన్నాడు, మనమల్ని నీతిమంతులకు చేయటానికి, మనమల్ని తండ్రి యొద్దకు చేర్చబడటానికి. ఆయన శరీరములో మన యొక్క పాప భారాన్ని మోసి ఆయన పాపం ద్వారా ఒక్కసారి శ్రమ పన్నాడు, ఒక్కసారి కుంగిపోయాడు,
ఒక్కసారే మరణించాడు. ఆ పాపము మనందరి పాపము ఆయన మరణానికి పాత్రని చేసింది. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరు చేశాడంట? దేవుడు తన యొద్దకు మనల్ని చేర్చుకోవటానికి, దేవుడు మనందరినీ నీతిమంతులుగా చేసి తన యొద్ద నిలబెట్టుకోవటానికి, తన రాజ్యములో ఉండటానికి. ఎవరిని త్యాగం చేశాడయా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలియాగం చేశాడు. ప్రభువారు ఏ పాపము చేయలేదండి. ఆయన శిక్ష పొందటానికి యోగుడు కాదండి. కానీ మనము శిక్ష పొందటానికి యోగ్యులుగా ఉన్నప్పుడు, మన పాపము ద్వారా మనం శాపగ్రస్తమై ఉన్నప్పుడు, మన పాపం ఆయనకు శాపంగా మారి, ఆ శాపమే శిక్షగా మారి ఆయన మరణానికి శిక్ష విధించింది ఈ లోకం. ప్రైజ్ ది లార్డ్. దానికి సహాయం చేశాడు పరమ తండ్రి. నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను పాపం నుంచి విమోచించటానికి ఆయనలో ఏ పాపం లేదండి. యోహాను గారు కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 మనము దేవుణ్ణి ప్రేమించితిమి అని కాదు, కానీ ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, తానే మనమలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తము అవుటకు తన కుమారుని పంపిన. చూడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను నన్ను సృజించిన దేవుడు, నిన్ను నన్ను ఆయన రూపంలో నిర్మించుకున్న దేవుడు. మనం ఆయన్ను ప్రేమించటం కాదు, ఆయన మనమును ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మన పాపము నుంచి మోచించటానికి, మన పాపము నుంచి తప్పించటానికి తన ప్రియ కుమారుని పాపిగా చేశాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు నీ దేవుడు. ప్రైజ్ లార్డ్. అంత ప్రేమమయుడు నీ దేవుడు. నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వు పాపిగా ఆయన సన్నిధికి రావడానికి ఇష్టం లేక, నువ్వు ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు నువ్వు పాపిగా నిలబడటానికి ఇష్టం లేక, ఆయన తీర్పు తీర్చు సమయంలో నిన్ను శిక్ష విధించాలనేమో ఆయనకి ఇష్టం లేక, ఈ భూమి మీద సజీవుడిగా సజీవురాలిగా బ్రతుకున్నప్పుడే నీ పాప దోషములను ఒప్పుకొని, నీ పాపాలన్నిటిని తప్పించుకొని జీవించాలనే కోరికతోనే నీ జన్మ పాపము నుంచి ఆయన విమోచించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, యేసయ్య మరణము మన జన్మ పాపం నుంచి విమోచింపబడినది, కానీ కర్మ పాపం నుంచి కాదండి. ఎవరైనా పొరపాటు పడి తప్పుడు బోధలు చేస్తే వినగాకండి. మన పాపాలు క్షమించబడినాయని బోధిస్తారు. ఎస్, క్షమించబడినది. ఒకే ఒక పాపం, అది తల్లి గర్భంలో నువ్వు పాపిగానే ఉన్నప్పుడు క్షమించాడు. మన పాపములనే జన్మించాము, పాపములోనే మన తల్లి గర్భంలో ప్రవేశించాం. కాబట్టి మనం జన్మతోనే పాపము. ఈ మాట కావాలంటే కీర్తన గ్రంథం 51:5 ఒకసారి చదవండి. దావీదు మహారాజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములలోనే నా తల్లి నన్ను గర్భములు ధరించి ఉన్నది. ప్రైజ్ లార్డ్. అంటే జన్మ పాపం మాత్రమే ప్రభు అని యేసుక్రీస్తు వారు తన శిలువ మరణము ద్వారా రక్షింపబడినాము, కానీ కర్మపాపం కాదండి. మరి కర్మపాపం ఎప్పుడు క్షమింపబడుతుంది? కర్మపాపం ఎప్పుడు మనకు విమోచింపబడతామో, కర్మపాపం నుంచి ఎప్పుడు మనం తప్పించుకుంటామో, ఎప్పుడు దేవుడు ఆశించిన ప్రకారము ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్థలంలో మనము నిలబడటానికి యోగ్యులుగా ఉంటామంటే, అపొస్తలుల కార్యము 2:37-38 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేదురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలంట? పాప క్షమాపణ. మారు మనసు పొంది ఏం చేయాలంట? పాప క్షమాపణ పొందాలి. ప్రైజ్ లార్డ్.
మన పాపాలు మనము మన కర్మ పాపం నుంచి, మనము చేసిన క్రియల నుంచి, మనం చేసిన మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, నైనా ఆలోచన విధానాలతో కానీ, నీ చేతితో కానీ, కాళ్ళతో కానీ ఏ పాపము చేసినా ఆ పాపములన్నీ కూడా సర్వశక్తి గల దేవుని యొక్క పాద సన్నిధిలో నీ నోటితో నువ్వు ఒప్పుకోవాల్సిందే. నువ్వు పాప క్షమాపణ పొందకుండా నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత నీకు ఉండదు. అది పుణ్యలోకమను, అది స్వర్గమను, అది దేవుని సన్నిధి అను, పరలోకమను. ఏ పేరు పెట్టి పిలిచినా, దారులు ఎన్నైనా, ఉన్న గమ్యస్థానము ఒకటే, వెళ్ళే మార్గం నా ప్రభువాడే. ప్రైజ్ లార్డ్. నా యేసయ్య ద్వారానే వెళ్ళాలి, కానీ మళ్ళీ వేరే మార్గం లేదు నా ప్రియ. ఎందుకంటే ఈ భూమి మీద నీ జన్మ పాపము నుంచి నీ కర్మ పాపం, యేసు నామంలో ప్రార్థన చేయాలి. నువ్వు నోటితో ఎవరిని ఒప్పుకోవాలి? యేసు నామంలో ఒప్పుకున్నప్పుడే తగ్గిన నామంలో, ఏ నామంలో నువ్వు నా పాపాలు క్షమించు ప్రభు అంటే క్షమ దొరకదు. యేసు నామములనే నీకు క్షమ దొరుకుతుంది. ఎందుకంటే యేసు ప్రభువారు నీ కొరకు కల్వరి శిలువలో మరణించాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు గనక అనేక రకాల ప్రభువా నా పాపాలు క్షమించమని అడిగితే ఏమి ప్రయోజనం ఉండదు. అయా నా పాపముల ప్రభు అయిన యేసు నామములు అడుగుతున్నాను, క్షమించు ప్రభువా అని అడిగితే క్షమించబడతావు. అయా నీ నడక చెడ్డ నడక ప్రభువా, చెడ్డ ఆలోచన, చెడు క్రియల చేత నేను పాపిన అయి ఉన్నాను, నా పాప జీవితం యావత్తు కూడా తొలగించు ప్రభువా, ప్రభు అయిన యేసు నామములు అడుగుతున్నాను తండ్రి అని అడిగితే క్షమింపబడతావు. అంతేగాని ప్రార్థన చేయమంటే ప్రభువా నా పాపములు క్షమించు ప్రభువా, ప్రభువా నా తప్పిదములు క్షమించు ప్రభువా, ప్రభువా నా దోషములు క్షమించు ప్రభువా అంటే క్షమ దొరకదు. ఇది బాగా మీ హృదయమైన పలకల మీద రాసుకోండి ఈ మాట. ఎవరి నామములో ప్రార్థన చేయాలి అంటే, ఎవరి నామములను అడగాలంటే ప్రభువైన యేసు నామములు అడగాలి. ఆ మార్గము ఆ నామంలో తప్ప వేరే యొక్క నామంలో పాప క్షమాపణ నీకు దొరకదు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించటానికి తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తువాని పాపిగా చేశాడు, శిక్షకు పాత్రుని చేశాడు, కల్వరి శిలువలో శిక్ష అనుభవించేలాగా చేసి ఆయన బలి పశువుగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేయించాడు. ఆ సర్వశక్తి గల దేవుడే, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను ఆయన రూపంలో నిర్మించుకున్న దేవుడు. ఈరోజు అదెందుకు ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రమ దినాలని, ఈ కొద్ది రోజులో ఎందుకయ్యా అంటే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామంటే, చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు, చాలామంది చేయరు, అది ఎవరి ఇష్టమో వాళ్ళదే. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, నేనంటాను నీ ప్రార్థన ఉపవాసం ఉండి చేస్తున్నావా, ఉపవాసము లేకుండా ప్రార్థన చేస్తున్నావా? ఆ మాటను పక్కన పెడితే గాన నువ్వు ప్రార్థన చేసే కుమార్తెగా లేదా ప్రార్థన చేసే కుమారుడిగా ఉండి ఒక్క రోజుకు రెండు పరిహారాలు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములు పలానా, ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకొని యేసయ్య నామములో నన్ను క్షమించు ప్రభువా, నే నోటితో నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, అయా నా జన్మ పాపం అయితే తీసివేశావు నా తండ్రి నా దేవా, కర్మ పాపం నేను చేసిన పాపం నా నోటితో యేసు నామములో ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను శుద్ధుడిగా శుద్ధురాలుగా చేయి, నా పాప దోషములు కొట్టివేయి ప్రభు అని అడిగితే అప్పుడు అప్పుడండి అప్పుడు. ఎందుకు ఆయన ఆ శిలువలో అంత బాధపడ్డాడు, ఆ శిలువలో ఎందుకు అంత వేదనకు గురవుతున్నాడు, అంత దెబ్బలు ఎందుకు తింటున్నాడు, ఆ శిలువ మ్రాను మొయ్యలాగా ఎన్నిసార్లు పడ్డాడు, భూమిన తిరిగి లేచాడు ఎవరి కోసం అండి, ఎవరి కోసం?
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆ యొక్క యెరూషలేము పట్టణం నుంచి ఆ యొక్క కపాల స్థలమైన గొల్గొత వరకు ఆ యొక్క సిలువను మోసుకొని వెళ్ళిన యాత్ర, ఆ యొక్క సిలువ యాత్ర, కొనడ దెబ్బలు తిన్న యాత్ర, ఆ కొన మోయిచుండగా సిలువ, ఆ యొక్క సిలువ మోయిచుండగా నా ప్రియ సహోదరి సహోదరా, ఆ యొక్క సైనికులు ఆ శిక్షను అనుభవించమని ఆ కొనాలు తీసుకొని చల్లు చల్లుమని ఒక్కటి తప్ప 40 కొరడా దెబ్బలు కొట్టారే. అది నీకు జ్ఞాపకం రావటం లేదా ఈరోజు? ఈ బాధ నేను మీ కొరకే అనుభవిస్తున్నాను, నా గురించి మీరు ఏడవకో. ఇటువంటి బాధ కన్నా రెట్టింపు బాధ భూమి మీద రాబోతుంది. నన్ను ఎవరైతే అప్పు చెప్పారో ఇళ్ళకు, అంతకన్నా ఘోరమైన మనతత్వం కలిగిన మనుషులు మిమ్మల్ని కూడా ఈ అధికారులకు అప్పచెప్పబోతున్నారు, ఈ భూమి మీద పరిపాలన చేయవల్ల పరిపాలకులకు అప్పచెప్పబోతున్నారు. వారు నేను పన్న ఈ బాధ కన్నా ఈ శ్రమ కన్నా ఎక్కువ శ్రమ మీకు రాబోతుంది అని నానాడు ప్రభువే చెప్పాడు. సమాధానపరచు సందేశాలు.